అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ చిగుల ఈ లైవ్ వీడియో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి వీడియో చేస్తున్నాను ఎన్నికలు ముగిసి ముగిసిపోయిన తర్వాత కూడా జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం అయితే ఆగడం లేదు అదే నా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రచారం తప్పుడు ప్రచారం ఆగడం లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే అమ్ముడిపోయిన మీడియాలు రాజకీయ పార్టీలుగా అమ్ముడిపోయి రకరకాల కారణాలు కావచ్చు కులం కులం కావచ్చు డబ్బు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ కారణమైతే అమ్ముడిపోయిన మీడియాలు రాష్ట్రంలో మూడో పార్టీ వస్తే ఆ పక్క ఇంతకుముందు కాంగ్రెస్ కాంగ్రెస్కి వైసీపీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆ గుంపంతా వైసీపీకి వెళ్ళిపోతే ఈ పక్క టీడీపీ వీళ్ళు విడిపోయి మీడియాలు విడిపోయిన మీడియాలు మూడో పార్టీ వస్తే తట్టుకోలేకపోతున్నారు ముందు వాళ్ళకన్నా ముందు ఊళ్ళో పెళ్లి కుక్కల హరావుడిలాగా వీళ్ళ హరావుడికి పోయిపోతుంది ఆ మూడో పార్టీని లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు విశ్వ్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే జనసేన పార్టీ మీద అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మనకు వైసీపీ వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు మేము మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసినా పోటీ చేసిన అభ్యర్థులను ప్రకటించినా వాళ్ళు తిరిగి ప్రజల్లో తిరిగి వాళ్ళ ఓట్లు అడిగినా వాళ్ళు వచ్చేటప్పటికేమో మీరు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అరవై సీట్లు ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం వాళ్ళు చేశారు వీటన్నిటి గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ వస్తారు కదా ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ వచ్చారండి ఇక మొదలు పెడదామండి జనసేన పార్టీ అధినేత మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం లేటెస్ట్గా మళ్ళీ సినిమాలోకి వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ సినిమాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసినా తప్పేం లేదు ఒకవేళ ఆయన చేయాలనుకున్న తప్పేం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు మానుకోలేదు రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాలు మానుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు ఎండిగా ఉన్నారు చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటున్నాయి చేసుకుంటున్నా ఇంకా రాజకీయ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వ్యాపారంలో కొనసాగుతున్నారు మరి వారికైతే ఏమాత్రం తప్పు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు తన వృత్తైనా తనకు అన్నం పెట్టిన వృత్తి ఎంతకాలం తన పోషించిన వృత్తైనా సినిమాలు చేయడం మాత్రం తప్పు వీళ్ళకి సినిమాలు చేయడం మాత్రం తప్పు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి నేను చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్తారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు లేదా ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మేము పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాకి ఒప్పందం చేసుకుందాం ఆయన సైన్ చేశారు ఈ సినిమాకి అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తారు డైరెక్టర్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలామంది బహిరంగ బయటకు వచ్చి చెప్తారు అంటే ఒప్పందం జరిగితే మరి అదేమీ లేకుండానే మరి ఈ రెబిచార మీడియాల్లో ఈ అమ్ముడుపోయిన మీడియాల్లో ఈ కథనాలు ఎందుకు వేస్తున్నారు ఏదో ఏదో ఏదేదో నానా పులి నానా పులి లాగా అక్కడ ఏమీ లేకుండానే మీరు ఎందుకు వేస్తున్నారు ఉంటే చెప్తాం కదా ఏమైనా ఉంటే పత్రికాముఖంగా బహిరంగంగా చెప్తాం కదా ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అగ్ర సినీ నటుడు ఆయన సినిమా తెలుసు కోట్ల రూపాయల బడ్జెట్లే మామూలుగా ఏంటి డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఆయన సినిమా చేసేది వంద కోట్లు నూట కోట్లు బిజినెస్ చేస్తుంది డెబ్బై ఎనభై కోట్లు బడ్జెట్ పెడతారు అంత అంత భారీ బడ్జెట్ సినిమాలో ఆయన పెద్ద సినీ సినీ నటుడైనప్పుడు అగ్ర నటుడైనప్పుడు అది పబ్లిక్ అండ్ షూటింగ్ చేస్తారు అదేదో పవర్ మూవీనో బీగేట్ సినిమానో కాదు కదా నాలుగు గోళ్ళ మధ్య ఇంట్లో రెండు కెమెరాలు పెట్టి లైట్లు పెట్టి షూట్ చేసేసి ఒక రోజులో షూట్ చేసి రెండో రోజు రిలీజ్ చేయడానికి పోనీ ఇప్పుడు కొన్ని రా ప్రజలకన్నా షాకింగ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఏమైనా సీక్వెట్గా షూట్ చేస్తున్నారా షూట్ చేసే సినిమా అయితే కాదు కదా ఇది ఒక పెద్ద వ్యవస్థ వందల మంది పని చేస్తుంటారు ఎంతమంది పని చేయాలి ఎంతమంది ఆర్టిస్టులు చేస్తారు దీనికి ఎంత వ్యవస్థ ఎంత డబ్బు పెడతారు పెట్టుబడి ఎంత పబ్లిసిటీ చేస్తారు దానికి మరి అటువంటి సినిమాని సీక్వెట్గా తీసే ప్రసక్తి అయితే లేదు మరి ఇదో బ్లూ ఫిలింలాగా బీగేట్ సినిమాలలో మనం సీక్వెట్గా తీలేం దాన్ని అది అందరికి చెప్పి బహిరంగంగానే షూటింగ్ చేసి తెస్తారు దయచేసి మీడియాలో ఆపండి తప్పుడు ప్రచారాన్ని ఆపండి మీడియా సోదరులు ఎవరైతే చేస్తున్నారో మీకు పని పాడు లేకపోతే ఇంకో పని చేసుకో చేసుకోండి అడుక్కు తిన వెళ్ళి రోడ్లు మీద కూర్చుని బిచ్చమెత్తుకోండి మేము బతకలేకపోతున్నాము మేము బతకలే బిచ్చమెత్తుకోండి బిచ్చగాళ్ళకన్నా హీనులు మీరు వాళ్ళు కష్టపడుతున్నారు బిచ్చ బిచ్చమెత్తుకునే బిచ్చగాడు కూడా రోడ్డు పక్కన కూర్చుని పొద్దు సమయం ఎండలో కూర్చుని అడుక్కుని కష్టపడుతున్నాడు అందులో కూడా కష్టం ఉంది కానీ ఇళ్లలో కూర్చుని మీరు ఏసీలో కూర్చుని రూమ్లో కూర్చుని ఈ రోజు నాడు ఇస్తా రాజ్యంగా మీరు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఒక్క వార్తకు మీరు మా పార్టీ మీద రాసే వార్తల్లో దేనికి బేస్ ఉండదు దానికి అన్ని అబద్ధాలు అసత్యాలు పుట్టడు అబద్ధాలు తీసుకొచ్చి మా పార్టీ మీద పోసేయడం తెల్ల లేగిస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ ఉంటే చెప్తాం కదా మేము ఉంటే చెప్తాం కదా ప్రకటిస్తాం కదా బహిరంగంగా ప్రకటిస్తాం కదా సినిమా చేస్తే ఆయన చెప్తా మీడియా ముందుకు చెప్తారు రావును నేను సినిమా చేస్తున్నాను నా ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను సినిమా చేయాలి లేదు నా పార్టీ దృష్టి పార్టీకి ఫండ్ లేదు ఒక సినిమా చేసి ఒక నలభై కోట్లు ఫండ్ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను ఆయన బహిరంగంగా చెప్తారు ఒకవేళ చేసేది ఉంటే చెప్తారు అప్పటివరకు దయచేసి ఆగండి దయచేసి ఆగండి మీ కోడి బ్రెయిన్లు మీ కోడి లాజిక్లు తీసుకొచ్చి దయచేసి పార్టీ మీద రుద్దకండి సమాజం మీద రుద్దకండి ఏం పెద్ద పెద్ద ఛానల్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చిద్ది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వచ్చిద్ది ఇంకో దానిలో వచ్చిద్ది పునీరా ఏమన్నా ఏదో పట్టుకూటి కోసం నడుపుకుంటూ ఉంటారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న వెబ్సైట్లు ఏదో సంచలనం కోసం ఏదో క్లేజ్ కోసం రాసుకుంటారు వాళ్ళు పాపులర్ కావడానికి అటువంటి కాదు ఒక రిప్యూటెడ్ ఛానల్స్ కూడా ఈరోజు నాడు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటే ఏమనుకోవాలి ఏమనుకోవాలి మరి ఇవే ఛానల్స్ ఇవే ఛానల్స్ ఈ మధ్య కాలంలోనే ఎంతో కాలేదు పది పది రోజులు కూడా కాలేదు ఇంకా కాలేదు తెలంగాణలో ఇంటర్ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం వల్ల వాళ్ళు వాళ్ళ వైఫల్యం వల్ల ఇరవై మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ మార్కుల్లో లోపాల వల్ల చదివిపోవడం వల్ల సిస్టమ్ ప్రాబ్లం వల్ల చేసుకుంటే ఈ మీడియాలో ఈ మీడియాలు ఏమైపోయినాయి ఎక్కడ కనపడల మీడియాలు ఎందుకంటే కేసీఆర్ తోలు తెస్తాడు ఒక్కొక్క మీడియాని జర్నలిస్టుని మాట్లాడితే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం తప్పైనా సరే ప్రభుత్వం తప్పైనా సరే బ్లండర్ మిస్టేక్ అయినా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే తోలు తెస్తాడు ఈ అమ్ముడు పోయినా ఈ లుచ్చాలు తోలు తెస్తాడు కాబట్టి ఈ లుచ్చాగాళ్ళు అక్కడ తెలంగాణలో పైన కింద మొత్తం మూసుకుని కూర్చున్నారు కవరేజ్ లేదు ఏం లేదు ఏదో చూపించామంటే చూపించాం చిన్న విషయమా భారతదేశంలో చిన్న విషయం జరిగింది ఇరవైకి మంది పైగా విద్యార్థులు ఒకరిద్దరు కాదు అక్కడ రెండు పదులు దాటిపోయిన సంఖ్య అక్కడ ఎంత దారుణం అది ఇది ఫలితాలు ఫలితాల్లో అవకతవకలు వాళ్ళు పట్టించుకోలేదు ఆఖరికి జనసేన పార్టీ దిగిన తర్వాత ఉచితంగా వాళ్ళకి వీవాల్యుయేషన్ కావచ్చు వివేఫికేషన్ కావచ్చు ఒక భరోసా అంటూ ప్రభుత్వం కల్పించింది జనసేన పార్టీ దిగే వరకు కూడా ఏ మేధావులు దిగలేదు ఏ మీడియాలు దిగలేదు ఏ రాజకీయ పార్టీ దిగలేదు రంగంలోకి మేము దిగిన తర్వాత కథలకి వచ్చిన దానిలో మరి ఆ పని చేయవలసింది మీడియాలు చేయాలి ఆ పని ఆ రోజు మీడియాలు కేసీఆర్కి భయపడి ఎక్కడ తోలు తెత్తాడో ఎక్కడ మా ఉనికిపోద్దో ఎక్కడ మా నోటికాడో పోద్దో అని చెప్పేసి అన్ని కింద పైన మూసుకూర్చున్న మీడియాలో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి అదే పవన్ కళ్యాణ్ అంటే దొరికాడు కదా ఊరికి దొరికాడా వేసేదాం ఇస్తా రాజ్యంగా వేసేదాం రాసేదాం ఏముందో పవన్ కళ్యాణ్ మీద అమాయకుడు ఏం అనలేడు మనల్ని అని చెప్పేసి ఇష్ట అమాయకుడు అండం కాదు అమ్మాయికుడు అనడం కన్నా ఆయన వెనకాల వ్యవస్థలు లేవు ఆయన వెనకాల వ్యవస్థలు లేవు ఆయన దగ్గర అధికారం లేదు ఆయన ఏం ఆయన ఏం చేయలేడు కొద్దిగా మంచితనం ఎక్కువ ఆయనకి అందుకని చెప్పేసి వీళ్ళు ఇష్ట రాజ్యంగా వెచ్చిపోతున్నారు అదే అదే ఆ చీ చేదవదే ఆ చేదరద చేరెత్తితే రెండు రోజులు చూపించారు మీడియా ఛానల్స్ లో రెండు రోజులు చూపించారు జాకెట్ ఇప్పితే జాకెట్ ఇప్పితే రెండు రోజులు చూపించారు మా చి మీడియా ఛానల్స్ లో ఆ చేదవదే రాష్ట్రం మొత్తం చనిపోతుంది అది రాష్ట్రం మొత్తం నాశం చేస్తుంది యూత్ మొత్తం పాలు చేస్తుంది ఆ వీడియోలు పెట్టుకుని దాన్ని తీసుకెళ్లి స్టూడియో ఛానల్ కూర్చోబెడతారు తీసుకెళ్ళిపోయి దాని మీద డిబేట్ పెడతారా చేద్దాం దాని మీద ఇంత వ్యవస్థలు ఇన్ని జరుగుతున్నాయి ఇంత జరుగుతుంటే ఏం పట్టించుకో మేము మీడియాలో మాకు పట్టో మాకేంటంటే పనికిరాని పులిహోర వార్తలో పక్క కావాలి రెండో పక్క పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాడు కాబట్టి అతను రాజకీయాలు లేకుండా చేయాలి ఈ రెండు లక్ష్యాలు తప్పితే ఒక సమాజం ఉంది సమాజంలో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటి మీద మాత్రం ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏ మీడియాలు కూడా స్పందించవు ఎందుకంటే అన్ని మీడియాలు దాదాపు అమ్ముడుపోని మీడియాలు రాజకీయ పార్టీలు బాక అవుతే మీడియాలు తెలంగాణలో ఒకలాగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఉంటాయి అక్కడ కేసీఆర్ భజన చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు భజన చేస్తే భజన చేయడంలో మాత్రం వీళ్ళు అక్కడ ఎక్కడానికి లేదు ఎక్కడ పార్టీలు మారుతాయి అంతే అది మీడియాలు ఈ రోజున రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరిగింది రేపు పొద్దున్న దురదృష్టవశాత్తు మన టైం బాగోక ఒక అటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగితే మన బిడ్డల పరిస్థితి ఏంటి ఎవరైనా పట్టించుకుంటావా ఎవరో పట్టించుకోరు ఈ రోజునాడు మన మీడియాల్ని ఏదో మీరు తెలుగుదేశం పార్టీ ఏనో వైసీపీ పార్టీ అనో వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాలు నమ్మి మీరు ఆహా ఓహో సూపర్ సూపర్ అంటున్నారు రేపు పొద్దున మన బిడ్డల తిరిగి వచ్చినప్పుడు అలాగే అంటారా రేపు పొద్దున మన బిడ్డలు జరిగినప్పుడు వాళ్ళు పట్టించుకోరు అప్పుడు ఏం చేద్దాం మనం అమ్మో బాబు అయ్యో బాబా అంటామా అన్న రోజు మనల్ని పట్టించుకునే నా ఎందుకంటే ఆ విషవృక్షాలని ఈ రోజు నాడు ఆ విష చెట్ విష విష విషాన్ని ఈ రోజు నాడు మనమే పెంచి పోషిస్తున్నాము మనమే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము మనమే ప్రోత్సహిస్తున్నాం కాబట్టి పొద్దున మన దాకా వచ్చినప్పుడు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఉండదు ఎందుకంటే జాలి పడతారు అని అలా జరిగిందా ఇలా జరిగిందా అని చెప్పి జాలి పడతారు తప్పితే ఎవరు కూడా పట్టించుకోదు మనల్ని ఎందుకంటే అటువంటి వ్యవస్థను మనం నిర్మించుకుంటున్నాం ఈ రోజు నాడు ఈ మీడియా ద్వారా నిర్మించుకుంటున్నాము ఎలా ఉన్నారంటే ఈ రోజు ఈ రోజు మీడియాలో జర్నలిస్ట్ ఎలా ఉన్నారంటే ఉగ్రవాదుల కన్నా చాలా ప్రమాదకరం వీళ్ళు వాళ్ళే చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి వాళ్ళంటే ఏదో వాళ్ళకి ఏదో ఉంటుంది ఏదో 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 దేశాలు ప్రోత్సహిస్తాయో పేదలకు రకరకాల కడియామే కావచ్చు వాళ్ళకంటూ ఒక కారణం ఈ రోజు నాడు వాళ్ళు వచ్చి ప్రజలు చంపుతూ ఉంటారు మరి వీళ్ళకేమి సచినాయి ఈ మీడియాకి జర్నలిస్టులకి ఏ కారణాలు సచ్చినీయాలకి ఏమీ లేదు పొట్ట 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 నింపుకోవాలి పొట్ట నింపుకోవాలి ఆ కుల ఆ కులపు పార్టీలు పెడితే వాళ్ళని పైకి తీసుకోవాలి అలా పార్టీలు అధికారంలో తీసుకొచ్చి రాజ్య అధికారం అనుభవించాలి పొట్ట నింపుకోవాలి వేల కోట్లు సంపాదించాలి కేవలం వీళ్ళు సంపాదించుకోవడం కోసమే వీళ్ళు నింపు కోసం కూడా ఈ రోజు నాడు సమాజాన్ని సర్వనాశం చేస్తున్నారు ఒక ఉగ్రవాద ఉగ్రవాద దాడి చేస్తే పది మంది మంది చచ్చిపోతారు కాదంటలేదు మరి ఈ మీడియా వల్ల ఎంత 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 దాడుడం జరుగుతుంది సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో చనిపోయిన విద్యార్థులు తీసుకున్నాము ఇప్పుడు ఒక దాడి ఒక ఒక దాడి తీసుకున్నాం రెండు ఒకటే ఇక్కడ రెండు ఒకటే ఇక్కడ వ్యవస్థ చనిపోయారు వాళ్ళు ఆ విద్యార్థులు చనిపోయింది వ్యవస్థ చనిపోయారు వాళ్ళు తప్పి చనిపోలేదు కేవలం వ్యవస్థలో చనిపోయారు ఎందుకు చనిపోయారు అటు వాళ్ళని వాళ్ళని ఓదార్చే వ్యవస్థలు ఈ రోజు నాడు వాళ్ళకి మానసికంగా వాళ్ళకి మానసికంగా నచ్చ చెప్పి వద్దు మీరేం చెయ్యొద్దు మేమున్నాం మేము ఆదుకుంటాం మిమ్మల్ని మీ మీ తప్పుడు మేము పోరాడతాం ఇంత మీద బోడుతో మీరు ఉండమని చెప్పేసి మొట్టమొదటి సూసైడ్ బయటకు వచ్చినప్పుడే లేదు ఒకటి రెండు జరిగినప్పుడే ఈ వ్యవస్థ మొత్తం కదిలిచ్చి ఒక మీడియా కావచ్చు మేడావులు మేడావులు కావచ్చు ఎవరైతే టీవీ ఛానల్ కూర్చొని నీతులు చెప్తారో పెద్ద పెద్ద సమాజంలో ఉంటారో మానసిక మానసిక శాస్త్రవేత్తలు అంటారు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కాదు అందరూ కూడా ఒక ఒక్క తాటి మీరు ముందుకొచ్చి మీరు ఆగండి మీరేం చేసుకోవద్దు మేమున్నాం అని భరోసా ఇచ్చుంటే ఒకటి ఒకటి దగ్గర ఆగేది రెండు దగ్గర ఆగేది ఐదు దగ్గర పది దగ్గర రాగేది ఇవే దాకా లేదు కాదు ఇప్పుడు ఒక ఒకవేళ దాడి జరిగిందంటే ఇవే మంది చనిపోయినా ఇప్పుడు చనిపోయిన రెండు ఒకటి అక్కడ తేడా ఏం లేదు అక్కడ కొంతమంది వ్యక్తులు చంపారు ఇక్కడ మన వ్యవస్థ వాళ్ళని చంపేసింది విద్యార్థుల్ని నేను బాధపడేది ఒకటి మన మనం చంపుకున్నాం వాళ్ళు చనిపోవడం కదా మనం మనం చంపుకున్నాం ఈ విద్యార్థుల్ని ఈ రోజున తెలంగాణలో మన వ్యవస్థ చంపుకుంది ఒక పక్క ప్రభుత్వ వైఫల్యం రెండో పక్క ప్రతిపక్షాల వైఫల్యం అలాగే ఈ మీడియాలో జర్నలిస్టులు మేధావులు ఉన్నావు వీళ్ళ వైఫల్యం ఒక్కరి ముందుకు వచ్చావా ఒక్కరి ముందుకు తెలంగాణ సమాజంలో ఎందుకు ముందుకు రాలేదు మీ నోళ్ళు ఏం ఎవరు మీ నోళ్ళు కట్టేశావో ఎవరు మీ నోళ్ళు కుట్టేశావో ఏం కలిసి మాట్లాడ వచ్చి వచ్చి భరోసా ఇవ్వండి వచ్చి టీవీ ఛానల్ రండి భరోసా ఇవ్వండి విద్యార్థులు చెప్పండి మీరు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు జరుగుతాయి తప్పుడు పరీక్షల్లో తప్పడం కామనం ఏదో ఏదో జరుగుంటే మీ మిస్టేక్ కావచ్చు ఇంకో మిస్టేక్ కావచ్చు మేము మేము అండగా ఉంటాం అండగా మేము ఉంటాము మేము మాట్లాడతాం ప్రభుత్వంతో అని చెప్పేసి భరోసా ఇచ్చారా ఇప్పుడు మేధావులు ఉంటారు కాబట్టి ఎండమూమి వీరేదనాథ్ గారు అని చెప్పేసి చాలా బాగా చెప్తారు ఆయన అటువంటి వ్యక్తులు రావచ్చు కదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అటువంటి వ్యక్తులు రావచ్చు కదా ప్రజల్లోకి రావచ్చు పబ్లిక్ రావచ్చు కదా చెప్పొచ్చు విద్యార్థులకి ఏ మీ భయపడద్దు భయపడని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు అలాగే మహిళా సంఘాలు అంటారు ఏ వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏదో సంజయ్ అక్క ఇంకొక ఇంకో అక్క అలాగే ఈ మధ్య కొత్త కొత్తగా ఈ మధ్య మహానుభావులు వచ్చారు టీవీ లో కూర్చోబెడుతుంటారు ఆ మహానుభావుడు కావచ్చు ఈ చేతరది చేదరది ఉంది కదా లెక్చర్లు ఇచ్చేద్దాం అంటే పోగడాలని చెప్పేసి అందరూ ఎవరైతే కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థలో మంచిని చెప్పడానికి ఆ వ్యక్తి ఎటువంటి ఎటువంటి వ్యక్తి అక్కర్లేదు మంచిని ఎవరైనా చెప్పవచ్చు చెడ్డవాళ్ళని మంచిని చెప్పొచ్చు మంచిగా చెప్పొచ్చు మరి ఇంతమంది ఏమైపోయారు ఈ రోజు నాడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ వ్యవస్థలో ఎందుకు ఎందుకున్నారు వీళ్ళంతా అంటే ఏదో స్టేజుల మీదకి వచ్చి ఉపన్యాసాలు చెప్పడానికి పనికి పనికి ఉపన్యాసాలు చెప్పడానికి స్టేజుల మీద ఏదో కర్రెంగిచ్చుకోడు సమాజంలో మేము పెద్ద గొప్పవని చెప్పి కర్రించుకోవడానికి వాళ్ళు చెప్పుకోవాలనుకున్నారు ఈ రోజు నాడు ఏమైపోయా వ్యవస్థ అంతా తెలంగాణలో ఏనైపోయా వీళ్ళంతా ఎవ్వరు ముందుకు రాలేదు ఎవ్వరు ముందుకు రాలేదు నేను చూసిన మొట్టమొదటి వీడియో నాగబాబుగా ఒక వీడియో పెట్టారు ఆత్మహత్యల మీద ఆత్మహత్యల మీద ఒక వీడియో పెట్టారు ఆ తర్వాత వీడియో వస్తాయి అనుకుంటా వరుసగా వస్తాయి అనుకున్నాను ఏమీ రాలా ఏమీ రాలేదు ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరిద్దరు పులిహారగాళ్ళు వచ్చి ఏదో కవర్ మాటలు చెప్పి లాస్ట్కి విద్యార్థులు అన్నారు అడితే పిడితి విద్యార్థులు తప్పంటారు ఎవడో సీనియర్ వచ్చాడు ఈ మధ్యన వైసీపీలో చేరాడు చేరగానే పది లక్షలు చెక్ బోన్స్కి వచ్చింది కదా ఆ మహాబాడు వచ్చాడు ఆయన కొడుకు వచ్చాడు వచ్చేసి విద్యార్థులు తప్పు తొందరపాటు అంటారు అక్కడ విద్యార్థులు తప్పు తొందరపాటు అనడానికి వాళ్ళ వయసు ఎంత అక్కడ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ వయసు ఎంత అక్కడ పదహారు పదిహేడు సంవత్సరాలు అనుకుంటా పదహారు పదిహేడు పద్దెనిమిది అనుకున్నాం పని వాళ్ళు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళు బాగా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది తొందరపాటు ఎందుకు అంటాం వాళ్ళ వయసులో అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళ వయసులో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏదో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వయసు ఉన్న ఆలోచన ఆలోచనలు ఉండదు ఆ వయసులో అలాగే ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి మనం భరోసా కల్పించాల్సింది పోయి అంతా అయిపోయిన తర్వాత ఈ గాళ్ళంతా వచ్చేసి విద్యార్థులు తొందరపాటు తొందరపాటు చర్య తొందరపాటు చర్య వాళ్ళ తొందరపాటు చర్య కాదు వాళ్ళ తొందర మన సమాజం మన సమాజం తప్పది మన సమాజం తప్పు మన సమాజం చంపింది ఈ రోజు నాడు ఇరవై మంది పైగా విద్యార్థుల్ని రేపు పొద్దున్న మన రాష్ట్రంలో మన ఆంధ్ర ఏపీలో జరగవచ్చు ఇంకో రాష్ట్రంలో జరగవచ్చు ఇంకో రాష్ట్రంలో జరగవచ్చు కానీ ఇందులో మన సమాజం వైఫల్యం ఏంది దానిలో మీడియా ముఖ్యపాత్ర మీడియా పోషించింది తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ గురించి దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీడియా పోకడలు చెప్తున్నాను నేను అదే మీడియా ఈ రోజున మా జనసేన పార్టీ మీద విష ప్రచారం చేస్తుంది విషం కక్కుతుంది ఇప్పుడు మా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వస్తాయి ప్రజల ప్రజలు మాకు దీవించిన సీట్లు వస్తాయి మాకు ప్రజలు వేసిన ఓట్లు వస్తాయి మేము మార్పు కోసం వచ్చాము మేము మార్పు కోసం ముందుకు వచ్చాము మార్పు కోసం ముందుకు వచ్చాము మా ప్రయత్నం మేము చేశాము డబ్బులు పంచలేదు మేము డబ్బులు పంచుంటే ఈ రోజు నాడు మీ పార్టీ టీడీపీ వైసీపీ కన్నా మాకు ఒక సీటు ఎక్కువ వచ్చి తక్కువ వచ్చేది కదా ఈ రోజు నాడు వాళ్ళకి వాళ్ళకి యాభై యాభై వస్తే మాకు అరవై ఐదు డెబ్బై సీట్లు వచ్చాయి మాకు ఈ రోజునాడు మాకు కూడా వచ్చాయి ఎందుకంటే మేము డబ్బులు పంచకపోవడం వల్ల మేము వెనకబడ్డ మాట వాస్తవము దాని గురించి చెప్పండి మీడియా ఛానల్స్ దాని గురించి చెప్పండి జనసేన పార్టీ జీవో పాలిటిక్స్ చేసింది టీవీలో యాడ్ ఇవ్వలేదు పేపర్లో యాడ్ ఇవ్వలేదు ఓటుకు నోటు పంచలేదు ఎన్ని ఒక్క సీటు వచ్చినా ఒక్క ఓటు వచ్చిన జనసేన పార్టీ నిజాయితీకి నిలబడింది జనసేన పార్టీ గెలిచినట్టు అని చెప్పేసి ఒక్క మీడియాలో చెప్తున్నారు మీరు ఏ మీడియాలో చెప్పరు ఎగతాలు చేయడము ఐదు సీట్లు వస్తాయి అంటగా రెండు సీట్లు వస్తాయిగా మూడు సీట్లు ఎగతాలు చేయడము మేము వ్యవస్థను మార్చడానికి వచ్చాం కాబో వచ్చాము కానీ ప్రజలు చెప్పండి ఈయన ఈ వ్యక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాడు ఈ సిద్ధాంతమైంది ఒక ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో నా ఓడినా గెలిచినా ఆయన గెలిచినట్టే ఎందుకంటే ఒక ప్రయత్నం చేశాడు ఒక మార్పు కోసం పాటుపడ్డాడు అని ఒక్క మీడియాలో చెప్తున్నారా ఎంతసేపు మాకు అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అది ఏంది ఎటకారంగా మాట్లాడడం ఎకిలి ఎకిలి వాతలు ఎకిలి నవ్వులు ఎకిలి కామెంట్లు మీడియా డిబేట్లు ఈ రోజున చేస్తున్నారు ఎంతవరకు న్యాయం అది సమాజాన్ని మీరు ఎట్టాగా మార్చడం సమాజాన్ని మీరు ఎట్టాగా మార్చడం సమాజం కుళ్ళిపోయి 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 ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినా సరే ఈ రోజు నాడు సమాజం గురించి మనం ఆలోచించాం గెలిచామా ఎలక్షనో కలెక్షన్ ఎలక్షన్ కలెక్షన్ అంతే తప్పితే గెలిచామా ఒక ఐదు వేల కోట్లు పెట్టి ఎలక్షన్ చేశామా సీఎం అయ్యామా అయిపోయింది మన పార్టీ గెలిచిందా ఓకే ప్రతిపక్షంలో ఉందా ఒకసారి చూసుకున్నాం మళ్ళీ ఐదు వేలు కోట్ల పెట్టుబడి పెడతాం ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత దోచుకున్నామని చెప్పేసి ఈ రోజు టీడీపీ వైసీపీ ఆలోచిస్తున్న తప్పితే ఏం చేద్దాం సమాజాన్ని ఏం చేద్దాం సమాజాన్ని ఎలా మారుద్దాము ఎలా మంచిది ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి ఏ ఈ రెండు పార్టీలు ఎవరు కూడా చేయట్లేదు మేము ఈ రోజున వచ్చాము ఒక మార్పు కోసం ముందుకెళ్ళాము ప్రజలు మమ్మల్ని దీవిస్తారు ఖచ్చితంగా దీవిస్తావు ఎన్ని సీట్లను కానివ్వండి ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లను కానివ్వండి మాకు వచ్చిన ఓట్లు వస్తాయి వచ్చిన ప్రతి మాకు పడే ప్రతి ఓటు కూడా మార్పు కోరుకున్న ఓటు ఎందుకంటే మేము డబ్బులు డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కోలేదు డబ్బు పెట్టి ఓట్లు కొనలేదు కాబట్టి మార్పుని మాపును కోరుకుంటున్న వాళ్ళు ఇరవై శాతం ఉండొచ్చు ముప్పై శాతం ఉండొచ్చు ఐదు ఉండొచ్చు పది ఉండొచ్చు ఒక శాతమే ఉండొచ్చు మాకు సంతోషమే కనీసం మేము ఆ ఒక్క శాతం మందినైనా మేము మార్చగలిగాం ఈ రోజునాడు ఆ ఒక్క శాతం మా వెనకాల ఉందని చెప్పేసి మేము గర్వంగా ఫీల్ అవుతాం ఈ రోజు నాడు మా మార్పుకి వచ్చిన మా మాకు అవుట్పుట్ని చూసి మేము ఆనందంగా ఇంకా పెంచుకుంటూ పోతాం తప్పితే వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు ఈ రోజు టీడీపీ వైసీపీ పార్టీలు డబ్బు పంచకపోతే ఆ పార్టీల పరిస్థితి ఏంటి డబ్బు పంచకపోతే ఆ పార్టీల పరిస్థితి ఏంటి డబ్బు పంచకపోతే ఆ పార్టీ మీటింగ్ వెయ్యి మంది కూడా రారు డబ్బు పంచకపోతే ఈరోజు ఈరోజు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పలేం చెప్పలేం ఏ సర్వే కూడా చెప్పలేదు ఎన్ని సీట్లు వస్తాయి డబ్బు పంచకపోతే అది ఆ పార్టీల పరిస్థితి ఈ రోజు నాడు కేవలం మీడియాని అడ్డం పెట్టుకుని అంబక్కు ఈరోజు విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చేసాం వచ్చేసాం కొట్టేశాం కొట్టేసాము చేసుకుంటూ తప్పుడు సర్వేలు తప్పుడు కథనాలు వేసుకుంటూ ఈరోజు నాడు ఈ రెండు పార్టీలు బతుకుతున్నాయి ఏ ఎన్నికల రాగానే డబ్బు మోటలో జిమ్ వేస్తే తీసుకొచ్చి డబ్బు మూటలు జిమ్ వేయడమే ఓటికి ఐదు వేలు ఒకటి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎంత పడితే అంత ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా ఆ ఏరియాలో రేట్ని బట్టి విచ్చల విడిగా ఈ ఈరోజు ప్రజాస్వామ్యం నడి ఈ ఈరోజు కొంటున్నా వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా వీటి గురించి రోజు నాడు మీడియాలో చెప్తూ గొప్పగా చెప్పుకుంటూ మార్పు కోసం వచ్చిన జనసేన పార్టీ గురించి ఈరోజు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు చాలా సులభంగా మాట్లాడుతున్నారు చాలా సులభంగా మాట్లాడుతున్నారు ఈ మీడియాలో కావచ్చు మేధావులు కావచ్చు ఈ ఏది మన ఎవరు వీళ్ళంతా ఎనలిస్టులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు చేతనైతే సమాజానికి మీ వంతు బాధ్యతగా పనిచేయండి లేదా ఇంట్లో కూర్చోండి అంతేగాని సమాజాన్ని దయచేసి నాశించేయొద్దు రేపొద్దున భావి తరాలు ఎలాగనుకుంటాయి భావి భావితరాలు ఏమనుకుంటాయి ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే అంటే ఇంత పెట్టాలి ఎం ఎంపీ అంటే ఇంత పెట్టాలని చెప్పేసి భావితరాలు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ఇంకా ఫ్యూచర్లో అంతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక పదేళ్ల తర్వాత నా కొడుకుని కూడా వస్తారు కదా మా నెక్స్ట్ జనరేషన్ వచ్చింది ఏమనుకుంటారు అప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఇరవై కోట్లు వంద కోట్లు వెళ్తే ఎమ్మెల్యే అంటే నీవు వంద కోట్లు పెడితే ఎమ్మెల్యే అని వంద పెట్టి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు దోచుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోతారు అలాగే రెండు వందల కోట్లు పెడితే ఎంపీని నేను ఐదు వందల కోట్లు దోచుకోవాలని చెప్పేసి ఎంపీ అభ్యర్థి ఫిక్స్ అయిపోతాడు అటువంటి సమాజం అటువంటి వాతావరణాన్ని ఈ రోజు మనమే కల్పిస్తాం సమాజం ఈ రోజు నాడు కల్పిస్తున్నాము ఒక నిజాయితీగా సేవ చేద్దాం వచ్చిన వ్యక్తులను ఈ రోజు నాడు మనం అస్సలు పట్టించుకోవట్లేదు ఎబ్బే డబ్బు లేదు ఇది గెలవడం ఎబ్బే డబ్బు లేదు అవదయ్ పనే అవదయా అవదయా ఎంతసేపు అవదో అవదో గెలవడో 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 అంటాం తప్పితే కనీసం ఓటు ఏమంది ఓటే ఒక్కడమే కదా బట్టన అక్కడ మీ ఆస్తులు అడిగారా మీ ఆస్తులు అడుగుతున్నారా ఏమన్నా మీకేనా మీకేనా మాన్యాలు పోతాయా మనులు పోతే ఆస్తులు పోతాయా ఓటు మీద పడిపోతారా ఒక బటను ఒక ఒక సమాజంలో మార్పు కోసం వ్యక్తి వచ్చిన వ్యక్తికి ఈ రోజు నాడు ఆ బటన్ నొక్కడానికే భయపడిపోతున్నాడంటే నిమ్ముల్ని ముఖ్యంగా ఈ వాటర్ని ఈ మీడియాలు ఎంతగా ఎంతగా ప్రభావితం చేసిన ఈ రోజు నాడు ఎంతగా మార్పు చేసినవి ఈ ధనరాజకీయాలు ఎంతగా ఈ రోజు నాడు వీళ్ళని వీళ్ళని ఈ రోజు నాడు పాడు చేసినవి అలాగే వీళ్ళ మైండ్లు పొల్యూట్ చేసినవి ఎంతగా ఈ రోజు నాడు వీళ్ళని బిచ్చగాళ్ళగా చేశారు కొంతమంది ఓటర్ లేదా బిచ్చగాలు చెప్పాలంటే బిచ్చగాళ్ళ కన్నా హీనంగా వీధి ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి నిలబడుతున్నారు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు పంచుతారని చెప్పేసి ఓట్లు డబ్బు పంచుతారని చెప్పేసి బిచ్చగాళ్ళు మీకన్నా బిచ్చగాళ్ళు రైట్ అక్కడ బిచ్చగాడు రైటు బిచ్చగాడు అడుక్కుంటాడు కానీ మీరు అట్టా కాదు ఇంటి ముందుకు వచ్చి ఆ ఏ తెలుగుదేశం వాళ్ళ రెండయా ఎంత ఓటుకి ఆ ఐదు వందలు ఇచ్చారయ్యా మీరు మీ ఐదు వందలు ఇచ్చారు కదా మీరు వెయ్యి పప్పి ఇవ్వాల్సిందే లేదా వాళ్ళు ఇచ్చారు మీరు మీరు పదిహేను వందలు వల్లసే ఈ రోజు నాడు బేరాలకుడుకుంటే ఈ రోజు నాడు ఓటు నమ్ముకుంటున్నారంటే ప్రజలు ఎంత బిచ్చగాళ్ళగా అయిపోయింది ఈ రోజు అది బిచ్చగాళ్లే ఓటు అమ్ముకునే ప్రతి ఒక్కళ్ళు కూడా బిచ్చగాళ్ళు ఈ రోజు నాడు ప్రజలు ఎవరైతే అమ్ముకుంటున్నా బిచ్చగాళ్ళే మీరు ఏ పార్టీకి నేర్చుకోండి తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీకి నేర్చుకోండి కానీ ఓటు అమ్ముకోవడం మాత్రం బిచ్చగాళ్ళ కన్నా హీనం చాలా దారుణం మన మన శరీరాన్ని మనం అమ్ముకున్నట్టే ఓటు అమ్ముకోవడం మాత్రం అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఓటు ఓటు అమ్ముకునే అమ్ముకునే ముందు అలాగే ఉపాధ్యాయులు కావచ్చు ఎంతమంది ఎంతమంది ఈ రోజు నాడు పోస్టల్ బ్యాలెట్ అమ్ముకుంటాను మహానుభావులు పోస్టల్ బ్యాలెట్ మరి వీళ్ళు తెల్లారి వెళ్ళి విద్యార్థులు పాఠాలు చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళకి నీతులు చెప్తా ఉంటారు వీలు చేసే ఈ రోజు నాడు అందరూ కాదు కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఇలా 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 తయారయ్యే రోజు నాడు ముగిస్తాను పెద్ద లైవ్ పెద్ద అయిపోయింది నేను యాక్చువల్గా లైవ్కి వద్దు 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 అనుకున్నాను ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా టైం ఈ ఎలక్షన్ అయిపోయింది ఇంకా రిజల్ట్ టైం ఉంది మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో ఏలికం పోయే కాలం మీడియా వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో తెల్లారించి పడిపోతున్నారు ఓ ఓ పొద్దున్న పడిపోతారు ఆ సాక్షి పత్రిక ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని పవన్ కళ్యాణ్ జనసేన 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 ఇదే పని ఈ రోజు నాడు ఈ మీడియా ఈ రోజు నాడు పొద్దున్న కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి